చిలకలూరుపేట సభకి నరేంద్ర మోడీ వచ్చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఫోకస్ చేస్తుంది. వాస్తవంగా మోడీ ఇంతవరకు కన్ఫర్మ్ చేశాడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్పట్లేదు. మోడీ టూర్ షెడ్యూల్ ఇకపైన తెలుగుదేశం అనుకూల పత్రికలే చెప్పేస్తాయి. ఆయన ఏం చేస్తాడు, ఏం కాబోతున్నాడు, ఎట్లా చేయబోతున్నాడు, ఇదంతా కూడా తెలుగుదేశం అనుకూల పత్రికలే చెప్తే భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండించలేదు. ఎందుకంటే పొత్తులో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి సీట్లే వాళ్ళ చేతిలో లేదు, అధినాయకత్వం చూసుకున్నది కాబట్టి అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకున్నారేమో అన్నటువంటిది ఉంటుంది. ఇక రాష్ట్ర నాయకత్వపు ఇది వచ్చేటప్పటికి క్రమంగా డౌన్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ అయితే చిలకలూరుపేట సభకి 17వ తారీఖు రాబోతున్నారు అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు చివరి. క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు ఒకవేళ రాబోతే ఆ చివరిలో మిస్ అయిందని ఏదో చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు శ్రేణుల్లో ఒక, నేను మొన్ననే చెప్పా, ఈ ముక్క 3-4 రోజుల క్రితమే చెప్పా, సభ రేపు పొద్దున జరగబోతే అప్పటికి బీజేపీ పొత్తు కూడా అయిపోతుంది కాబట్టి బీజేపీ కూడా మీటింగ్ అవుతుంది, దానికి మోడీని ఏమైనా పిలుస్తారని చూడాలన్నాడు. ఇప్పుడు మోడీని పిలిచాము వస్తున్నాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. మోడీ వస్తే కనుక అతిపెద్దదైనటువంటి సంచలనాత్మకమైనటువంటిది. అప్పుడు ఏం మాట్లాడతారు ఆయన, జగన్ గురించి ఏం మాట్లాడతారు, కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడతారు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు మోడీ, ఇప్పుడు ఏం మాట్లాడతారు అనేది చూడాల్సి ఉంది.